అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నారు, నాకు గ్రేటెస్ట్ అనిపించే సినిమా, కానీ పర్లేదు. అంటే ట్రైలర్ చూసి, డిఏజింగ్ చూసి, అంటే చాలా అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నాకు. అంటే ఐ మీన్ నేను అసలు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నా, బట్ సర్ప్రైజ్ అయ్యా. అంటే యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. అండ్ 3 hours 3 minutes లెంతీ మూవీ, ఓకే, కొన్ని ట్రిమ్ చేస్తే బాగుంటుంది. బట్ లాస్ట్ అరగంట సినిమా హైలైట్, ఓకే, లాస్ట్ అరగంట సినిమా హైలైట్. అది ఏంటంటే కొద్దిగా లాజికల్ వదిలేసి చూడాలి అంతే. ఓకే, అంటే వచ్చిన ఆడియన్స్ చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ లాగి ఉంది అంటున్నారు. అదే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో, కొన్ని ఎమోషన్ సెంటిమెంట్స్ కానీ అంతా. అండ్ సెకండ్ హాఫ్ మే హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ యాక్టింగ్ అయితే విజయ్ నెక్స్ట్ లెవెల్లో చేసాడు. ఓకే, అంటే విజయ్ తలపతి గారు డ్యూయల్ రోల్ చేసినప్పుడు అంటే గ్రాఫిక్స్ వర్కౌట్ అయిందా? ట్రైలర్లో చూపించినప్పుడు నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. ఇందులో చూడగా బాగానే అనిపించేస్తుంది, మరీ అంత 2 worst అనిపించదు, పర్లేదు. ఓకే, అంటే దళపతి గారికి తెలుగులో కూడా మంచి మార్కెట్, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఆ ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అయ్యేలా సినిమా ఉందా? పర్ అంటే గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్. ఆ వారసుడితో కనుక పోల్చుకుంటే డిసప్పాయింట్ అయ్యారు వారసుడు. తర్వాత లియో వచ్చింది కాబట్టి లియో ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్తో డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నా సెకండ్ హాఫ్తో సాటిస్ఫై అవుతారు. అండ్ డ్యూయల్ రోల్గా 2 variations చాలా బాగా చేశాడు విజయ్ అయితే. ఓకే, అండ్ విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి? కొన్ని చోట్ల మరీ ఆడుగున్నాయి. ఆ ఎంట్రీ దగ్గర విఎఫ్ఎక్స్ అయితే నాకు 2 worst అనిపించాయి. ఓకే, ఎంట్రీ ఆయన. ఇంకొక విషయాన్ని బ్రో, తెలుగులో నిలబడుతుంది అంటారా సినిమా? ఎందుకంటే చూస్తారా జనాలు? చెప్పలేము ప్రస్తుతం అయితే. ఇంకో సినిమా ఏం లేదు, 35 ఒకటి ఉంది, అది క్లాసికల్ హిట్ అంటున్నారు, అది చూడాలి. ఇంకా అంటే దేవర్ వచ్చే వరకు ఇంకో సినిమా ఏం కనిపించట్లేదు కాబట్టి చూస్తారు. ఓకే, ఓవరాల్గా గోట్ గురించి ఏం చెప్తారు విజయ్ తలపతి? నాట్ గ్రేటెస్ట్ బట్ గుడ్.